నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చేపట్టిన నిరసన దీక్షలు నేటికి 12వ రోజుకు చేరుకుంది. నేడు జనసేన పార్టీ నాయకురాలు నగర వినూత దీక్ష శిబిరానికి చేరుకుని వీరికి సంఘీభావ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల ప్రారంభమైన గ్రామ సచివాలయాలతో మీ సేవా వాళ్లపై పడడమే కాకుండా ఇప్పటి వరకు ప్రజలకు పలు రకాల సేవలు అందించిన వేలాది మీ సేవా కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరిని గుర్తించాలని, లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ సేవ నిర్వాహకులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ గానీ ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ పడే బాధను ఇక్కడ గత 10 రోజుల నుండి వాళ్ళు ఎంత వాళ్ళు పడే వాళ్ళు ఎంత పోరాటం చేస్తున్నారంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకి కనబడట్లేదు. వాళ్ళు గత 2003 నుంచి 2003 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సేవలు అందిస్తూ వస్తున్నారు. 11,000 సెంటర్స్ ఉన్నాయండి మీ సేవా కేంద్రాలు. ఆ 11,000లో వాళ్ళు ఓన్ పెట్టుబడి పెట్టుకుంటున్నారు. పెట్టుకొని వాళ్ళ రెంటెడ్ అయితే ఏమి, ఓన్ బిల్డింగ్ అయితే ఏమి, లీజ్ తీసుకొని ఎప్పటి నుంచో లీజ్ తీసుకొని గడుపుతూ వాళ్ళు ఎంతో సేవలు చేస్తున్నారు. చిన్న చిన్న బిల్లుల నుంచి, కరెంటు బిల్లుల నుంచి, పాన్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కటి మనం మీ సేవ మీద ఆధారపడి ఉన్నాము. ప్రభుత్వం మీరేం చెప్పారు, గ్రామ వాలంటీర్లు అన్నారు. ఎప్పటి నుంచి అక్టోబర్ 2 నుంచి గ్రామ వాలంటీర్లు అమలు చేశారు కదండి. ఇప్పటి వరకైతే రేషన్ బియ్యం ఎంతమందికి అందింది ఇంటికి వెళ్ళి, ఎంతమందికి డోర్ డెలివరీ చేశారని చెప్పండి మీరు. ఇప్పుడు వీళ్ళని అన్యాయం చేస్తున్నారు వీళ్ళకి. మీరు 11,000 సెంటర్స్ ఉన్నాయి, దాదాపు 33,000 మంది వాళ్ళ కింద మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు. ఎంతమంది అండి వీళ్ళు ఇంటి నుంచి ఇద్దరిని తీసుకుందాము, ఇంటి నుంచి ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు మీ సేవా కేంద్రాల వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటపడినట్టే కదా, వీధులు పడినట్టే కదా. వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారని మీరు 12 రోజులుగా వీళ్ళిక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు, వీళ్ళిక్కడ పోరాటం చేస్తున్నారు, వీళ్ళిక్కడ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఏర్పేడులో అయితే ఏమి మన గొర్రెలు సంథింగ్ దాని గురించి, తర్వాత ఇప్పుడు చేపల గురించి ఆయన బిజీగా ఉన్నారు. ఇటు వీళ్ళని మీరు ఇప్పుడు మొన్నటి వరకు తిరిగారు, ఓట్లు వేసుకున్నారు, గెలిచేశారు, మీ పని అయిపోయింది, ఇప్పుడు మీరు కారులో బిజీగా తిరుగుకుంటున్నారు. వీళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారని అడుగుతున్నాము మా జనసేన పార్టీ తరపు నుండి. మేము మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడుతున్నాము, ఆయన కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. వీళ్ళకి మేము న్యాయం చేసే వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయము, మీరు గ్రామ సెక్రటరీ గురించి మాట్లాడుతున్నారు. గ్రామ సెక్రటరీ పెట్టున్నారు కరెక్టే, కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ సెక్టార్స్ అయితే ఉన్నాయి. మీరు పెట్టే గవర్నమెంట్ సెక్టార్ కూడా పని చేస్తుంది ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏదో 50 రూపీస్ 100 రూపీస్ కమిషన్ తీసుకొని చేస్తున్నారు అంటున్నారు కదా. మా వరకు అయితే ప్రజల పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే నైట్ 8 PM వరకు ఆర్ 9 PM వరకు కూడా స్టే చేసి పనులు చేసి బయటికి సక్సెస్ఫుల్గా మన మాకు ఏదైనా సమస్య, పాన్ కార్డ్ కానీ, ఏ చిన్న కరెంటు బిల్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు కూడా దేని పరంగా మనం వెళ్ళినా కూడా వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా తీసుకొని చేసి పంపిస్తున్నారు. నైట్ 9 PM వరకు సర్వీస్ చేస్తున్నారు. మీ గ్రామ సెక్రటరీ ఉన్నారు కదా, మీరు ఒక పని చేయండి, వీళ్ళనే మీరు ఎవరైతే ఎంప్లాయీస్ని ఇప్పుడు మీరు మీ సేవా కేంద్రాలు మూసివేయబడుతుందని చెప్తున్నారో వీళ్ళనే, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే 33,000 మంది బయటికి వచ్చి, 33,000 మంది ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఇప్పుడు చాలా రోడ్ల మీద పడుతున్నారో వాళ్ళందరికీ మీరు గ్రామ సెక్రటరీలో జాబ్స్ ఇవ్వండి. వాళ్ళ ఫ్యామిలీస్కి ఆధారాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ వీళ్ళు మీరు చేసే పనుల వల్ల చాలా చాలా, మీరు అలా కాకుండా మీ కార్యకర్తలకు ఇచ్చుకోవాలని ఇది కూడా చూస్తున్నారా. గ్రామ వాలంటీర్లు అయితే ఇచ్చారు, మీ వాళ్ళకే ఇచ్చారు. ఈ సెక్రటరీలో ఉన్న వీళ్ళకి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాం మా జనసేన పార్టీ తరపు నుండి. మేమైతే వీళ్ళు 12 రోజులు చేస్తారు, వీళ్ళు ఎప్పటి వరకు మా సహాయం కోరుతారో అప్పటి వరకు నేను వీళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు నేను కూడా అప్పటి వరకు వస్తాను, ప్రతిరోజు వీళ్ళతో ఉంటాను, న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్తున్నాను.